अंदर की नमस्कार अंडी ना पेर मौनिक नेनु कोत्तगा कुकिंग हब अने चैनल नी प्रारंभिंचानु अंदुलो मोदटगा मीकु गणेशुडिकि चेसुकोबोयेटुवंटि नैवेद्यल गुरिंचि चूपिंचालि अनुकुन्नानु कुडुमुलु उंड्रालु मोदकालु इवि मूडु कूडा मनं ओके वीडियोलो एला रेडी चेसुकोवालो चूद्दां दानिकोसमु मुंदुगा ओक गिन्ने पेट्टुकोनि अंदुलो ओक कप्पु वरकु वाटर याड चेसुकुंटुन्नानंडि अंदुलो ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు salt కూడా యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇలా ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకున్నామో అదే కప్పుతోని 3 వంతుల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటూ వచ్చాను ఇది కొంచెం ఉడుకుతూ ఉండండి ఇలా గట్టి పడిపోయిన తర్వాత దీన్ని సైడ్ కు తీసుకొని చల్లార్చుకోవాలి అండి ఇప్పుడు మనము అది చల్లారే లోపు పూర్ణం రెడీ చేసుకుందాము దాని కోసం ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం కరగడం కోసమని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా అందులో యాడ్ చేసుకుంటూ వచ్చానండి చూసారు కదండి అలా స్పూన్ తో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగి ఇలా బబుల్స్ వస్తుంది కదా ఇలా వస్తున్నప్పుడు మనం ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటాను ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కాజు పలుకులు కూడా యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి ఇలా కలుపుతూ ఉంటే చూశారు కదా గట్టిగా అయిపోయింది మనకు ఒక ముద్దలాగా రెడీ అవ్వాలండి చూశారు కదా ముద్దలా రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కొంచెం చల్లగా చేసుకుంటానండి ఇది చల్లారే లోపు మనము ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిక్సర్ ఉంది కదండి ఆ రవ్వ మొత్తాన్ని మెత్తగా కలుపుకుందాం కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి అలా ఒక 2 మినిట్స్ వరకు కలపగానే మనకి ఇలా బాల్ లాగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు నాకు కొంచెం పొడిగా అనిపిస్తుందండి అందుకోసమే నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా కలుపుతూ మొత్తం రెడీ అయిపోయిందండి మొత్తం రెడీ అయిపోయిన ఈ పార్ట్ మొత్తాన్ని నేను 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నానండి ఎందుకంటే 3 టైప్ చెప్పాను కదా కుడుములు ఉండ్రాలు మోదకాలు అందుకనే 3 భాగాలుగా చేసి పెట్టుకున్నానండి అందులో నుండి ఒక భాగం తీసుకొని మోదకాలు ప్రిపేర్ చేద్దాము దాని కోసం కొద్దిగా పిండి తీసుకొని ఇది చూశారు కదండి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకుంటూ రావాలండి మనకు ఒకవేళ అంచులు పగులుతూ ఉంటే దాన్ని మళ్ళీ దగ్గరికని మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ రావాలి ఇలా రెడీ అయిపోయిన దాన్ని దాంట్లో కొంచెం కొబ్బరి పూర్ణం పెట్టుకొని రెండు వైపుల అంచులు దగ్గరికి ఒత్తుకుంటూ రావాలండి చూసారు కదా ఇలా నేను చేస్తున్నానో అలాగే చేయాలి అలాగే 3 ఫింగర్స్ తో గనుక మనం చేస్తూ వస్తే మోదకాలు అనేవి పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇలానే నేను మిగిలిన పిండితో మోదకాలుని రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము కుడుములు రెడీ చేసుకుందామండి దాని కోసం నేను రెండో పార్ట్ కూడా తీసుకున్నాను దాంట్లో కొంచెం అంటే కొంచెమే salt యాడ్ చేశానండి 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టినటువంటి పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక చిటికెడు వరకు కూడా నేను ఓమా అనేది యాడ్ చేసుకున్నాను మొత్తం క్రష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఒక ముద్దలాగా రెడీ అయిపోయింది కదండి ఇలా రెడీ అయిపోయినప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా అరచేతితో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా రెడీ చేయాలండి అలా రెడీ అయిన తర్వాత మనం 2 ఫింగర్స్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం వెడల్పుగా అవుతాయండి కుడుముల షేప్ కరెక్ట్ గా వచ్చింది చూడండి అలానే మిగిలినవి కూడా నేను రెడీ చేసేశాను ఇలా మన 2 ఫింగర్స్ తోనే ప్రెస్ చేసుకోవాలండి ఇలాగే కుడుములన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశానండి నెక్స్ట్ నేను మూడో పార్ట్ తీసుకున్నాను దానితో ఇప్పుడు ఉండ్రాలు చేయబోతున్నాము ఉండ్రాలు అనేవి కొంచెం సాఫ్ట్ గా రావడం కోసమని నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఆ రవ్వకు సరిపోయేంత వరకు కొంచెం salt కూడా యాడ్ చేసుకున్నాను దాంతో పాటు నానబెట్టినటువంటి మూంగ్ దాల్ పెసరపప్పు ఉంటుంది కదండి ఆ పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అలాగే ఒక చిటికెడు ఓమ కూడా యాడ్ చేశాను అవన్నింటిని కలిపి మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఒక పిండి ముద్ద రెడీ చేసుకున్నాను చూశారు కదండి అలా కలుపుకుంటూ రెడీ చేశాను అందులో కొంచెం చిన్న సైజు పిండిని తీసుకొని రెండు అరచేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా
రెడీ చేశానండి. చూసారు కదా ఉండ్రాలు రెడీ అయిపోయాయండి. అలాగే మిగిలిన అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. రౌండ్ బాల్ కరెక్ట్ షేప్ వచ్చేంత వరకు మనం రౌండ్ తిప్పుకుంటూ రెడీ చేసుకోవాలండి. ఉడికించుకోవడం కోసమని ఒక ఇడ్లీ ప్యాన్ తీసుకుని దానికి కొంచెం కింద నెయ్యి రాసుకున్నానండి. లైట్గా నెయ్యి రాసుకొని దాంట్లో ఒక ప్లేట్లో ఉండ్రాలు మొత్తం పెట్టుకున్నాను. చూసారు కదండి ఇంకొక ప్లేట్ కూడా తీసుకున్నాను. దానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో కుడుములు పెట్టుకున్నాను. ఫైనల్గా ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఉండ్రాలు పెట్టానండి. చూసారు కదండి ఒక ప్లేట్లో కుడుములు, ఒక ప్లేట్లో ఉండ్రాలు, ఒక ప్లేట్లో మోదకాలు, మూడు ఒకేసారి వచ్చేసాయండి. దీన్ని ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి సేమ్ ఇడ్లీ లాగానే కింద వాటర్ వేసేసి 8 మినిట్స్ వరకు పెట్టాను. 8 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఓపెన్ చేస్తే ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనకు మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి ఎక్కడ కూడా స్టిక్నెస్ అనేది లేకుండా మెత్తగా ఉడికిపోయాయండి మంచిగా. అవి ఒక్కొక్కటి బౌల్ ఒక్కొక్కటి నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. మోదకాలు చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్తో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. అలాగే ఉండ్రాలు కూడా చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. కుడుములు చూడండి మనం వేళ్ళతో తుంచితే తునిగేంత సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. కుడుములు, ఉండ్రాలు, మోదకాలు మూడు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.